ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి లక్షణాల గురించి అంటే ఏ లక్షణాలను చూసి అయితే ఇతరులు వృశ్చిక రాశి వారిని అపార్థం చేసుకుంటున్నారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ లక్షణాల గురించి చెప్తాను ఇందులో మంచి లక్షణాలు ఉన్నాయి కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరి ఫోన్ నంబర్ 9573058625 దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు ఈ వృశ్చిక రాశి వారు సులభంగా అసూయ పడతారు మామూలుగానే ఈ వృశ్చిక రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ అంటే ఒక పర్టికులర్ పని చేయాలనో లేదా నేను ఒకటి సాధించాలి అని కనుక వీరు అనుకుంటే అది వారికి దక్కక తప్పదు అంటే వీరిలో పోటీ మనస్తత్వం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా పోటీగా చూస్తారు ఆ మనస్తత్వం వల్ల వృశ్చిక రాశి జాతకులు తమ పోటీదారులపై కొద్దిగా అసూయ పడతారు వీరి సొంత పనుల మీద ఎంతైతే దృష్టి పెడతారో వారితో పోటీ పడే వారిపైన కూడా అంతకంటే ఎక్కువగా దృష్టి పెడతారు కేవలం పోటీదారులతోనే కాదు వీరికి ఒకవేళ పెళ్ళైతే కనుక వారి జీవిత భాగస్వామి ఎవరికైనా దగ్గర అవుతున్నట్లయితే అంటే వీరి పైన కన్నా ఎవరిపైనన్నా ఎక్కువ ప్రేమను కనుక చూపిస్తున్నట్లయితే వీరిలో ఈజీగా జెలసీ ఫీలింగ్ బయటపడుతుంది ఉదాహరణకు వీరేదైనా ఫంక్షన్కు వెళ్ళారనుకోండి వారి జీవిత భాగస్వామి అంటే వీరి భార్య కావచ్చు భర్త కావచ్చు వీరి భార్య లేక భర్త వారి తరపు వాళ్ళతో అంటే వారి స్నేహితులతో కానీ వారి సొంత చుట్టాలతో కానీ బాగా క్లోజ్ గా మాట్లాడుతూ వీరు పిలుస్తున్నా సరే పట్టించుకోవట్లేదు అనుకోండి లేక వీరితో తక్కువ సమయాన్ని కేటాయించారనుకోండి అలాంటి సిచ్యువేషన్లో చాలా సులభంగా బయటపడిపోతారు అంటే దాని అర్థం వారికి నచ్చిన వారు కేవలం వారిపైనే ఎక్కువగా ప్రేమను చూపించాలి అని కోరుకుంటారు ఒక రకంగా దాని జెలసీ ఫీలింగ్ అని అంటారు ఒకవేళ వీరితో కాకుండా వేరే వారితో మాట్లాడుతున్నా సరే నాకు చెప్పకుండా ఏం మాట్లాడుతున్నారో అని తెలుసుకునే ఆత్రుత కూడా వీరిలో ఉంటుంది అయితే ఇందులో తప్పేమీ లేదు వారికి నచ్చిన వారిపైన అతి ప్రేమను చూపిస్తారంతే కానీ ఒక్కోసారి ఎదుటి వారికి ఏమనిపించిందంటే వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామి పైన ఎక్కువగా షరతులు పెడుతున్నారేమో అన్నట్లుగా ఉంటుంది అంటే ఎదుటి వారికి అలా అనిపిస్తుంది దానివల్ల వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది రెండవది ఏంటంటే నచ్చిన దాన్ని తలకిందులు చేసైనా సరే కొనుగోలు చేస్తారు ఒకవేళ వీరికి ఏదైనా వస్తువు నచ్చిందనుకోండి అది వీరి స్థాయికి మించింది అయినా సరే కొనుగోలు చేసేదాకా నిద్రపోరు నిజానికి ఈ వృశ్చిక రాశి వారు మనీ విషయంలో చాలా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు కానీ వీరికి ఏదైనా వస్తువు నచ్చినా లేక ఒక మనిషి నచ్చినా సరే వాటిని దక్కించుకునే అంతవరకు దాని మీద తప్ప దేని మీద కూడా దృష్టి పెట్టరు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ దక్కించుకోవాలి అనే పట్టుదలతో రిస్కులు తీసుకుంటారు కొన్నిసార్లు అప్పులు కూడా చేస్తారు ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా సరే ఈ వృశ్చిక రాశి వారు తీసుకునేంత రిస్కులు ఎవరూ కూడా తీసుకోరు మూడవ లక్షణం ఏంటంటే బయటపడరు అంటే సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారు చాలా భావోద్వేగ జీవులు కానీ వారి భావోద్వేగాలను బయటకు కనపడనివ్వకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించిన మగవారు సైతం కన్నీళ్లు పెట్టుకుంటారన్న మాట నిజమే కానీ వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరి మనసులో బాధ ఉంటే అంత త్వరగా బయట పెట్టరు ఒక రకంగా ఎదుటి వారికి ఏమనిపిస్తుందంటే వృశ్చిక రాశి వారు ఎమోషనల్లెస్ గా కనపడతారు అంటే ఎన్ని సంఘటనలు జరిగినా సరే వీరిలో చలనం లేదు అన్నట్లుగా ఎదుటివారు భావించే అవకాశం ఉంటుంది అంటే ఏడిస్తేనే ప్రేమ ఉంటుందా లేకపోతే లేదా అన్నట్లుగా వీరి భావన ఉంటుంది ఈ యొక్క స్వభావం వల్ల కొన్నిసార్లు ఇతరులు వీరిని అపార్థం చేసుకుంటారు నాలుగవది ఏంటంటే వీరి మానసిక స్థితిని అంచనా వేయటం మాత్రం చాలా కష్టం ఒక సముద్రం చూడటానికి ఎలా ఉంటుంది లోపల అలలు ఏర్పడుతున్నా సరే అంటే ఇంకో 5-10 నిమిషాల్లో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించే ముందు కూడా చాలా ప్రశాంతంగా ఎప్పుడులాగానే ఉంటుంది వీరి స్వభావం కూడా అంతే కొన్నిసార్లు వీరికి కోపం వచ్చినా చిరాకుగా ఉన్నా సరే లోపలే దాచుకుంటారు బయటికి మామూలుగానే ఉంటారు కానీ కదిలిస్తే సడన్ గా సీరియస్ అయ్యి విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ స్వభావం వల్ల వీరి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమైన పని. అంటే ఎదుటివారికి ఆ సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, చాలా కూల్గానే కూర్చున్నారే, ఇంతలోనే అలా అరుస్తున్నారేంటి అన్నట్లుగా ఎదుటివారు భావిస్తారు. ఐదవది ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారికి మాట పట్టింపులు ఎక్కువ. ఉదాహరణకు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరికైనా ఒక పని చేస్తానని కనుక మాట ఇచ్చారనుకోండి, ఆ మాట అనేది ఇచ్చేశాక దానివల్ల చాలా మందికి నష్టం జరుగుతుందని తెలిసినా సరే, లేదా వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని తెలిసినా సరే, నేను మాట ఇచ్చేశాను కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి అనే పట్టుదలతో ఎవ్వరికి ఏం జరిగినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అంటే మాట నిలబెట్టుకోవటం మంచి లక్షణమే, కానీ కొన్నిసార్లు ఆ మాట పట్టింపు లక్షణం వల్లే చాలా మందికి వీరు మూర్ఖుల్లాగా కనపడతారు. ముఖ్యంగా వీరు కుటుంబ సభ్యులకు కొన్నిసార్లు వీరు మాట ఇచ్చేసి వారి సంతానం మీద రుద్దుతారు. అంటే నేను అప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాను కదా, మీరు నా కడుపును పుట్టారు కాబట్టి మీరు కూడా నన్నే ఫాలో అవ్వండి అన్నట్లుగా వీరు కొన్ని కండిషన్స్ పెడతారు. దానివల్ల వీరు కుటుంబ సభ్యులు కానీ లేదా వీరికి దగ్గర వారు కానీ వీరిని అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆరవది ఏంటంటే, ఓర్పు సహనం తక్కువ. అంటే ఎవరైనా చిరాకు పెడుతున్నారనుకోండి, వీరిని వెంటనే ఇరిటేట్ అవుతారు. అంతే తప్ప కొంచెం సేపు భరిద్దాంలే, మాట జారటం ఎందుకు అనుకోరు. వారికి కనుక ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదనుకోండి, అంటే వారు ఉన్న వాతావరణం నచ్చకపోతే వెంటనే విసిగిపోతారు. ఎంత బలవంతంగా వారిని అక్కడ ఉంచుదామని ప్రయత్నించినా సరే వారికి నచ్చని చోట ఉండలేరు. అది వారిలో ఉన్న ఒక బలహీనత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏడవది ఏంటంటే, కొన్నిసార్లు వారు చేసిన ప్రయత్నాల ఫలితాల కోసం వేచి ఉండలేరు. అంటే ఉదాహరణకు వీరు కష్టపడి ఒక పని చేశారనుకోండి, లేదా ఒక బిజినెస్ లాంటిది స్టార్ట్ చేసి బాగా కష్టపడ్డాక ఒక నెల తర్వాత కూడా వీరు ఆశించిన ఫలితాలు కనుక వీరికి దక్కకపోతే, అంటే ఆ ఫలితాలు కనుక వీరికి రాకపోతే, ఇంకొద్ది రోజులు ఓపికతో చూడరు, తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే ఆ బిజినెస్ కలిసి రాలేదని అక్కడితో ఆపేసి వేరే ఉపాధిని చూసుకుంటారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్నిసార్లు వీరు కష్టించిన దానికి ప్రతిఫలం వచ్చేలోపే మనసును మార్చుకుంటారు, అక్కడితో ఆపేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో కూడా ఈ వృశ్చిక రాశి వారికి దాదాపు ఇదే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన కొంతమంది బాగా కష్టపడి ఒక 2-3 నెలలు బాగా చదువుతారు, అయినప్పటికీ ఫలితం లేదనుకోండి, అది అక్కడితో వదిలేస్తారు, వేరే ఉపాధిని చూసుకుంటారు. అంటే అప్పుడు వరకు పడిన కష్టం గురించి ఆలోచించరు, ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దాంలే అని ఓపికతో ఉండరు. ఈ లక్షణం వల్ల కూడా జీవితంలో వీరికి ఇబ్బంది కలుగుతుంది. 8వ లక్షణం ఏంటంటే, ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ కూడా వీరు, ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు, వారు వాడే వస్తువుల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే వీరి అనుమతి తీసుకోకుండా ఎవరైనా వీరి వస్తువుని కనుక వాడుకోవటమో, లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వీరికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఒక రకంగా ఏదో నేరం చేసినట్లుగా చూస్తారు. వీరికి బేసిక్గా వస్తువులన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంచుకోవటం ఇష్టం. పైగా ఏ వస్తువు పడితే ఈ వాడరు వీరు. వారి వస్తువులను వీరు ఇష్టపడి ఎవరికైనా ఇవ్వాలే తప్ప, వారంతరగా వారు వచ్చి వీరి అనుమతి లేకుండా కనుక తీసుకుంటే అస్సలు నచ్చదు వీరికి. ముఖం మీద చెప్పేయటానికి సైతం వీరు వెనకాడరు. 9వ లక్షణం ఏంటంటే, వీరిలో ఒక వింత వీక్నెస్ ఉంటుంది. అదేంటంటే, వీరు సాధారణంగా ఏదైనా అకేషన్ ఉన్నా, అంటే ఏదైనా మంచి సందర్భం అప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అది సహజం. కానీ ఈ వృశ్చిక రాశి వారిది ఎదుటివారి యొక్క పరిస్థితిని బట్టి వీరంతగా వీరు వెళ్ళి సహాయం చేసే మనస్తత్వం అయినప్పటికీ కూడా, ఎవరైనా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చి వారి పరిస్థితి బాగానే ఉన్నా సరే వీరి దగ్గరికి వచ్చి వస్తువు రూపంలో కానీ లేదా ఆర్థిక రూపంలో సహాయాన్ని కనుక ఆశించారనుకోండి, వీరిని అడిగారు అనుకోండి, ఈ రాశిలో జన్మించిన జాతకులు వారు అడిగిన దాన్ని ఇవ్వటానికి ఇష్టపడరు. అంటే కొంతమంది అనుకోవచ్చు, వారు అడిగారు కదా ఇస్తే ఏం పోద్ది అన్నట్లుగా. కానీ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అత్యాశను ఏమాత్రము కూడా సపోర్ట్ చేయరు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొంతమంది కుటుంబ సభ్యులు కానీ లేదా బయట వారు కానీ అత్యాశతో వీరి దగ్గరికి వచ్చి నాకు ఇది ఇవ్వవా అని అడిగారు అనుకోండి, అంటే వారికి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర నుండి ఆ వస్తువుని కనుక ఆశిస్తే వీరికి ఆ వస్తువుతో అవసరం లేకపోయినా సరే ఇవ్వటానికి అంగీకరించరు. పక్కవారు ఏమైనా అనుకుంటారని ఒకవేళ ఇచ్చినా సరే తర్వాత అది వీరు మనసులో పెట్టేసుకుంటారు. అంటే ఇక్కడ తాత్పర్యం వీరికి ఎవరైనా అలా అడిగి తీసుకుంటే అస్సలు నచ్చదు. వీరంతగా వీరు ఇవ్వాలి తప్ప వీరి దగ్గరికి వచ్చి అత్యాశతో అడిగితే అస్సలు ఇవ్వరు. అలానే పొగడ్తలకు కూడా లొంగిపోరు. మీరు అలాంటి వారు ఇలాంటి వారు అని చెప్పి వీరి దగ్గర నుండి వస్తువును ఆశించినా సరే వీరు నిర్మోహమాటంగా ఇవ్వను అని చెప్పేస్తారు. ఇది ఒక వీక్నెస్గా చెప్పవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి 10 మందిలో ఉన్నప్పుడు సిగ్గు ఎక్కువగా ఉంటుంది, బిడియం ఎక్కువగా ఉంటుంది. ఈ 10 లక్షణాలు కూడా ఈ వృశ్చిక రాశి వారిలో నేను గమనించాను. ఒకవేళ ఈ వీడియోను వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ చూస్తున్నట్లయితే మీలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో మాకు తెలియచేయండి. అలాగే దీని ముందు వీడియో అంటే పార్ట్ 1 వీడియోను కూడా చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.